చాక్లెట్ మెసేజ్ బాక్స్. ఈ చాక్లెట్ గిఫ్ట్ బాక్స్ మన ఫ్రెండ్స్కి లేదా మనకు నచ్చిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా థ్రిల్ అండ్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ చాక్లెట్ మెసేజ్ గిఫ్ట్ బాక్స్ మనం ఏ అకేషన్కైనా ఇవ్వచ్చు. హలో అండి, నమస్తే, నేను మీ రూహి. వెల్కమ్ టు మన ఛానల్ మిస్సెస్ హోమ్ రూహీస్ కిచెన్. ఈ గిఫ్ట్ బాక్స్ని నేను మా పాప ఫ్రెండ్ బర్త్డే కోసం చేసింది. ఈ మెసేజ్ బాక్స్ సింగిల్, డబుల్ అండ్ ట్రిపుల్ రోస్లో వస్తుంది. మీ మెసేజ్ని బట్టి మీకు ఎన్ని రోస్ కావాలో చూస్ చేసుకోవచ్చు. నేనైతే 2 రోస్ ఉండేది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ మెసేజ్ బాక్స్ ఎలా చేయాలి మరియు వీటికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూసేద్దామా. 2M కోకో బ్రాండ్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ మరియు వైట్ చాక్లెట్ కాంపౌండ్ని తీసుకున్నాను. ఇప్పుడు ఒక క్లీన్ అండ్ డ్రై బౌల్ని తీసుకోవాలి. చాక్లెట్ మెల్ట్ చేసే బౌల్ కొంచెం కూడా తడిగా ఉండకూడదు. ఈ చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి. ఇప్పుడు ఈ చాక్లెట్ని ఓవెన్లో 1 మినిట్ మెల్ట్ చేసుకోవాలి. వైట్ చాక్లెట్ మెల్ట్ చేసుకోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఒక స్పూన్తో దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాక్లెట్ చాలా షైనీగా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ వైట్ చాక్లెట్ని ఆల్ఫాబెట్స్ లెటర్స్లోకి ఫిల్ చేసుకుందాం. మీకు ఏ లెటర్స్ కావాలో ముందు దాన్ని వైట్ చాక్లెట్తో ఫిల్ చేసుకొని ఆ తర్వాత దాన్ని డార్క్ చాక్లెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ వైట్ చాక్లెట్ ఫిల్లింగ్ని చేసుకుందాం. ఇలా లెటర్స్ అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత దీన్ని 2 to 3 times ట్యాప్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. అంతలోపు మనం డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకుందాం. దీనికోసం ఒక డార్క్ చాక్లెట్ స్లాబ్ని తీసుకొని డ్రైగా ఉన్న బౌల్లో దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న చాక్లెట్ని డబుల్ బౌలింగ్ మెథడ్లో ఎలా మెల్ట్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక పాత్రలో కొన్ని నీరు వేసుకొని దాన్ని మరగనివ్వాలి. అలా మరుగుతున్న వాటర్ పైన చాక్లెట్ బౌల్ ఉంచుకొని చాక్లెట్ మెల్ట్ చేసుకోవాలి. స్పూన్తో ఇలా కలుపుతూ ఉంటే చాక్లెట్ బాగా మెల్ట్ అయిపోతుంది. మరుగుతున్న వాటర్ బౌల్కి తగలకుండా కొంచెం తక్కువ వాటర్ని తీసుకోండి. ఇలా పూర్తిగా కరిగాక స్పూన్తో బాగా దీన్ని బీట్ చేసుకోవాలి. అప్పుడు మన చాక్లెట్స్ బయట కొన్న చాక్లెట్స్ లాగా బాగా షైనీగా వస్తాయి. ఇప్పుడు ఈ డార్క్ చాక్లెట్ని కూడా మనం పైపింగ్ బ్యాగ్లోకి తీసుకుందాం. ఫ్రిడ్జ్లో నుంచి మనం మౌల్ని తీసుకొని ఇప్పుడు దీంట్లో డార్క్ చాక్లెట్ని ఫిల్ చేసుకోవాలి. వైట్ చాక్లెట్ పూర్తిగా సెట్ అయిన తర్వాతే మనం డార్క్ చాక్లెట్ని వేయాలి, లేదంటే రెండు కలిసి మెర్జ్ అయిపోతాయి. ఇలా మనకు కావాల్సిన లెటర్స్ అండ్ షేప్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలి. అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 times దీన్ని ట్యాప్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు రీఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. 5 to 10 minutes తర్వాత ఈ చాక్లెట్స్ని మనం డిమోల్డ్ చేసుకుందాం. మీరు ఈ చాక్లెట్స్ చూసారంటే పర్ఫెక్ట్గా అలాగే చాలా షైనీగా ఉంటాయి. ఇప్పుడు ఈ లెటర్స్ని మెసేజ్ బాక్స్లో ఎలా సెట్ చేసుకోవాలో చూసేద్దాం. ఇవి మొత్తం 4 parts వస్తాయి. 2 పల్చటి కార్డ్బోర్డ్స్, 1 ప్లాస్టిక్ మెసేజ్ బాక్స్ అండ్ ప్లాస్టిక్ కవర్. ముందుగా ఈ 3 కార్డ్బోర్డ్స్ని బాక్స్గా రెడీ చేసుకుందాం. మీరు ఈ బాక్స్ని 2 విధాలుగా చేసుకోవచ్చు. నేనైతే ఒక మోడల్ చూపిస్తున్నాను. ఇలా మనకు ఎక్కడెక్కడైతే ఫోల్డింగ్స్ ఉన్నాయో అక్కడంతా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 2 బాక్సులు ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ చేసుకొని ఫిక్స్ చేసుకోవాలి. ఒక సైడ్ ఎండ్ని పూర్తిగా క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చాక్లెట్స్ మెసేజ్ బాక్స్లో అరేంజ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా అరేంజ్ చేసుకున్న చాక్లెట్ బాక్స్ని ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన ప్లాస్టిక్ ర్యాపర్లో పెట్టుకోవాలి. ఈ ప్లాస్టిక్ ర్యాపర్ మన చాక్లెట్స్ని అటు ఇటు కదలకుండా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇలా రెడీ అయిన మెసేజ్ బాక్స్ని చాక్లెట్ బాక్స్లోకి పెట్టుకుందాం. నేను కొన్ని చాక్లెట్ మెటీరియల్స్, వాటి అడ్రస్సెస్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను. మీకు కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక సాటిన్ రిబ్బన్తో డెకరేట్ చేసుకుందాం. అంతేనండి, చాక్లెట్ మెసేజ్ గిఫ్ట్ బాక్స్ రెడీ అయిపోయినట్టే. మీకు కనుక ఈ గిఫ్ట్ ఐడియా నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటానండి, బాయ్ బాయ్.